అసెన్షన్ బుక్లో భాగంగా ధ్యానాలు మానేయండి అంటే మనలో ధ్యానం చేసేవాళ్లకు టొబయాస్ చెప్పేది ఏమిటంటే మనం ఇక ధ్యానం చేయడం మానేయాలి మనం కేంద్రీకరించడం లేదు ధ్యానంలో ఉన్నప్పుడు మనం చిక్కుముడి విప్పుతున్నాము మనలో దాదాపు ప్రతి ఒక్కరితో ఆవలి వైపు వాళ్ళు మాట్లాడుతున్నారు ధ్యానం ఒకప్పుడు అద్భుతమైనది అది మనల్ని ఈ దశ వరకు తీసుకువచ్చింది కానీ ధ్యానాలను చాలా చాలా అపార్థం చేసుకున్నాము ధ్యానం ద్వారా మన కేంద్రీకరణను ఎలా వదిలేయాలో మనకు నేర్పడం జరిగింది దానికి వ్యతిరేకంగా చేయమని మనకు చెప్తున్నారు ఇప్పుడు టొబయాస్ వాళ్ళు మన మానవ తత్వాన్ని వదిలేయమని మనకు నేర్పడం జరిగింది మనలో కొందరికి కొవ్వొత్తి మీద ఏకాగ్రత పెట్టమని లేదా ఆలోచన మీద కేంద్రీకరించమని నేర్పారు కానీ ఒక విధంగా చెప్పాలంటే అలా చేసినందువల్ల మనలోని ఇతర బ్యాలెన్సులను మనం జారవిడుచుకున్నాము నిజమే ధ్యానం వల్ల మనం మన చైతన్యంలోని ఇతర భాగాలను చేరుకోవాల్సిన మాట నిజమే కానీ ఇప్పుడు మనము ధ్యానము ధ్యాస మనము భూమి మీద మనిషిగా ఉండటం మీద ఉండాలి మనం పూర్తి తత్వాన్ని గురించి ఉండాలి మన నిజతత్వాన్ని మరచిపోకుండా ఉండడానికి ప్రయత్నించడంలో ఉండాలి టొబయాస్ చెప్పే కొన్ని మాటలు కొందరికి మరికొన్ని మాటలు మరికొందరికి నచ్చకపోవచ్చు అయితే టొబయాస్ వాళ్ళు సత్యాన్ని తీసుకుని మన మీద ప్రేమతో మనందరము పురోగమించడానికి సహాయపడాలని వచ్చారు ఇక ఈ ఐదు ముఖాల నక్షత్రంలో చివరి దివ్య ఇంద్రియం ప్రకటన వెలుగుచ్చటం మన లోపల ఉన్న ఎనర్జీని మనం కేంద్రీకరించిన ఎనర్జీని మనం ఊహించి తెచ్చుకున్న ఎనర్జీని మనలో నిలుపుకొని ఉన్నాము మన భూమి మీద మన మానవత్వంలో దానిని వ్యక్తీకరించవలసిన సమయం ఇది మన నాన్సీ వంట చేసుకున్న కథలో ఆమె భోజనాన్ని ఊహించుకున్నది తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి కూరగాయలున్న అల్మరా దగ్గరికి వెళ్ళింది తన సానుభూతిని ఉపయోగించి తనకు ఇతరులకు ఏది బాగుంటుందో అది అర్థం చేసుకున్నది తగిన విధంగా ఆహారాన్ని తయారు చేయడానికి తన మనసును కేంద్రీకరించింది చివరికి వాటిని బాణల్లో వేసేటప్పుడు కలియబెట్టేటప్పుడు తన వ్యక్తీకరణను ఉపయోగించింది తన మానవ ఎనర్జీని ఉపయోగించి వంటను పూర్తి చేసింది వ్యక్తీకరణ ఇతర దివ్య ఇంద్రియాల సహాయంతో విషయాన్ని వెలికి తెస్తున్నది మనలో చాలామంది ఈ పాయింట్కి వచ్చి చిక్కుబడిపోతూ ఉంటారు మన మార్గదర్శకుల్లో స్పిరిట్లో మన తరపున వ్యక్తీకరించాలని కోరుకునే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు మనం దేనిని సృష్టించాలనుకుంటున్నామో దానిని ఊహించటానికి మనం సుముఖంగా ఉన్నాము ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండడానికి మనము ఇష్టపడుతున్నాము మన మానవత్వం మీద మన కోరికల మీద మన అవసరాల మీద ఫోకస్ చేయడానికి మనం ఇష్టపడుతున్నారు అయితే చేయి పైకెత్తి ఆ పని చేయాల్సి వచ్చేసరికి భయం వేస్తున్నది మన మీద మనకే సందేహం కలుగుతున్నది పాము తలెత్తుతున్నది ఆ చేయి పైకెత్తవద్దు అంటున్నది అప్పుడే మనలో చాలామంది ఓ టొబయాస్ లేదా ఓ స్పిరిట్ లేదా ఈ రోజుల్లో నా మాట వినిపించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఈ పని చేసి పెట్టకూడదా అనటం ఆవలి వైపు వాళ్లకు వినపడుతుందంట వ్యక్తీకరణ అంటే మన లోపల ఊరుతూ బయటికి రావాలని అనుకుంటున్న ఎనర్జీ ముందుకు రావటం అన్నమాట కానీ వ్యక్తీకరించాలంటే మన చేయి పైకి లేవాలి మన తలుపు తడుతూ వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్లకు మన చేత్తో మనమే తలుపు తీయాలి ఈ కొత్త దివ్య ఎనర్జీని వెలికి రానివ్వాలి మనం అది పుట్టడానికి ముందుకు రావడానికి మన వాస్తవంలోనికి రావడానికి మనం అనుమతినివ్వాలి అదే వ్యక్తీకరణ దానిని రానివ్వాలి దానిని ధరించాలి ఈ ఐదు దివ్య ఇంద్రియాలు అవి మాట్లాడుకుని మన ఏడు మానవ ఇంద్రియాలతో పనిచేస్తాయి అవి కలిసి పనిచేస్తాయి ఏడు మానవ ఇంద్రియాలు మన వాస్తవంలో ఉన్నాయి మానవులుగా మనం ఏర్పరచుకున్న
స్థిర వాస్తవంలో అవి ఉన్నాయి. అవి మన శరీర భాగాలైన చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, చర్మం, బుద్ధి, ఎమోషన్లతో కలిసి పనిచేస్తాయి. ఇవాళ మనం చెప్పుకుంటున్న ఈ ఐదు ఇంద్రియాలు దివ్య ఇంద్రియాలు. అవి కొత్తవే కానీ అవసరం లేదు. కానీ మన మానవ వాస్తవంలో వాటిని ఉపయోగించడం అన్నది కొత్తది. మనం మానవ ఇంద్రియాలను దివ్య ఇంద్రియాలను కలపగలుగుతున్నాము. ఇప్పుడు 7+5 చక్రాల చర్చ ఎప్పుడు జరుగుతూనే రావడం ఆసక్తికరంగా లేదు. ఒక విధంగా చెప్పాలంటే 7 మానవ ఇంద్రియాలు, 5 దివ్య ఇంద్రియాలు ఉన్నాయి. మెటాట్రాన్ టెక్నికల్ సమాచారాన్ని కొంత మనకు అందిస్తున్నాడు, మనకు స్పష్టపరచమని అతను చెప్తున్నాడుట. నక్షత్రంలో ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కు కనెక్ట్ చేసేది సరళ రేఖ, అంటే నేరు గీత కాదు, ఒక చుక్కను దాని పక్కనున్న చుక్కతో కలిపేది. లోపలికి వంగిన అర్ధచంద్రాకారపు గీత, అది వంకర తిరిగిన గీత, ఒకదానిని మరొక దానితో కలుపుతుంది. ఎనర్జీ పరంగా దాని మధ్యలో ఒక వృత్తం ఉంటుంది. దీనిని తన కంప్యూటర్లో గీసి మనకు చూపమని అడిగాడు టొబయాస్ కౌంద్రాను. మనం దానిని చూడవచ్చు, కానీ ఈ నక్షత్రం ఆకృతి లోపల ఒక వృత్తం ఉన్నది. లోపలికి ఉన్న అర్ధచంద్ర ఆకృతులలో ప్రతి దానిని కలుపుతూ ఒక వృత్తము ఉన్నది. ఈ బొమ్మను చూస్తే మనకు అర్థమవుతుంది, అది పవిత్రమైన జామెట్రీ కాదు. ఎనర్జీ గతులను, వాటి నమూనాలను అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయపడుతుంది. ఈ దివ్య ఇంద్రియాలను మనం ఇప్పుడు మన మానవ స్థాయిలోకి, భూమి స్థాయిలోకి తెచ్చుకొని ఉపయోగించుకోగలుగుతాము. దివ్య ఇంద్రియాలు శరీర భాగాలు. మనకి ఇంకో పని చెబుతున్న టొబయాస్, మనల్ని మన శరీరాన్ని ఊహించుకోవాలి. మనకు మామూలుగా ఒక తల, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. ఆ 5 దివ్య ఇంద్రియాలు ఆ 5 శారీరక అంగాలకు సరిపోతాయి. ఎరుక అనే ఇంద్రియానికి ప్రతీక మన తల. ఊహ అనే ఇంద్రియం మన ఎడమ చేతితో కలిసి పనిచేస్తుంది. సానుభూతి మన ఎడమ కాలికి ముడిపడి ఉన్నది. అందుకే మానవులు, నా చెప్పుల్లో కాళ్ళు పెట్టి నీవు నడిస్తే, నా స్థానంలో నీవు ఉండి అనుభవిస్తే అంటుంటారు. కుడి పాదంలో ఉన్న ఎనర్జీ కేంద్రీకరణ ఇంద్రియానికి సంబంధించినది. దేని మీదైనా మనం కేంద్రీకరించి ఉన్నప్పుడు, పట్టుదలగా ఉన్నప్పుడు, నర్వస్గా ఉండి శరీరం వెలుపలికి వెళ్ళిపోతామేమో అనుకున్నప్పుడు మనం కుడి పాదాన్ని నేలకేసి కొడతారు కదా. కుడికాలు నేల మీద కొట్టి మనల్ని మనం తిరిగి లోపలికి తెచ్చుకుంటాము. ఎందుకంటే ఆ కాలు కేంద్రీకరణ ఎనర్జీకి చెందినది. ఆ ఎనర్జీ మన పాదంలో ఉంటుందని అపార్థం చేసుకోవద్దు. అది లోపల లేదు, వెలుపలే ఉన్నా దానికి ఆ పాదంతో సంబంధం ఉన్నది. కుడి చేయి వ్యక్తీకరణ చేయి. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకేదో వ్యక్తీకరిస్తున్నాము. చాలా విషయాల గురించి కావచ్చు, కానీ దానిని బయటికి తీసుకువస్తున్నాము. శక్తివంతమైన హీలింగ్ చేయి. అది ఆ 2 మధ్య బ్యాలెన్స్ ఉన్నది. కానీ వ్యక్తీకరణ సాధారణంగా కుడి చేత్తో ముడిపడి ఉంటుంది. వ్యక్తీకరణను, కదలికను సృష్టించేది అదే. ఈ విషయాలన్నీ వంటబట్టడానికి కొంత సమయం పడుతుంది. ఆవలి వైపు వాళ్ళు ఇప్పుడు ఏ దివ్య ఇంద్రియాలను ఉపయోగిస్తున్నారో, మనం కూడా ఆవలి వైపుకు వెళ్ళినప్పుడు ఏ దివ్య ఇంద్రియాలనైతే ఉపయోగిస్తామో అవి మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. మన చైతన్యంలో వచ్చిన మార్పులన్నింటిలో గ్రిడ్లలో తదననుగుణంగా క్రయాన్ వాళ్ళు చేసుకువచ్చిన మార్పులతో అవి మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. కేవలం 7 మానవ ఇంద్రియాలతో రాదు ఆహాభాష. ఇప్పుడు మనం ఎవరో నన్న మన ఎరుకతో, మనమే ఏంజిల్ అన్న మన నూతన ఎరుక వల్ల వస్తుంది. మన ఊహ ద్వారా వస్తుంది అది. మన ఊహ పండి రాబోయే రోజుల్లో అది బయటకి వస్తుంది. మన కోసం, ఇతరుల కోసం మనకున్న సానుభూతి నుంచి అది మరింతగా వస్తుంది. సానుభూతి కేవలం ఇతరుల కోసం మాత్రమే ఉంచేసుకోకూడదు. సానుభూతిని మన శరీరంలోకి మనం మన కోసం తెచ్చుకోవాలి. కేంద్రీకరించే సామర్థ్యం ద్వారా ఎనర్జీలను లోపలికి గరాటగుండా పోసినట్లు రానివ్వడం ద్వారా ఆహాభాష వస్తుంది. నాన్సీ తన వంటలో చేసింది అదే.
రైతులు పనిచేసిన ముడి ఎనర్జీలను తీసుకున్నది, వాటిని తెచ్చి వాటిని కేంద్రీకరించింది. మన కేంద్రీకరణ దివ్య ఇంద్రియం చేసినది ఇదే. మన విశ్వం ముడి ఎనర్జీతో నిర్వచించని లక్షణాలు ఇంకా తెలియని ఎనర్జీతో నిండి ఉన్నది. కేంద్రీకరణ వల్ల దీనిని తేవడానికి వీలు ఏర్పడుతున్నది, దానిని మన స్థాయిలో అన్వయించుకోవడం సాధ్యపడుతున్నది. ఈ సమయంలో మనం దానితో పనిచేయాల్సి ఉంటుంది. మరీ సరదాగా లేకపోయినా చాలా ముఖ్యమైనది అది. ఇంకా చివరిగా వ్యక్తీకరణ. నాన్సీ కేవలం తన వంటను ఊహించుకొని దాని గురించి సానుభూతి పడి తన ఆకలి మీద కేంద్రీకరించి ఉంటే, ఇన్ని చేయడం ద్వారా దాన్ని వ్యక్తీకరించకుండా ఉంటే, వంటింట్లోకి వెళ్ళి పని మొదలు పెట్టకుండా ఉండి ఉంటే ఆకలితో మాడిపోయి ఉండేది. ఆహాభాష ఈ 5 దివ్య ఇంద్రియాల ద్వారా వస్తుంది. ఈ ఇంద్రియాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇలాగే టొబయ్యాస్ వాళ్ళు వాటితో పనిచేస్తారు. ఆవలి వైపున వాసన చూడడం, రుచి చూడడం లాంటివి వాళ్లకు లేవు. అయితే ఇప్పుడు వాళ్ళు తమ సానుభూతి ఇంద్రియాన్ని చైతన్యవంతం చేసుకున్నప్పుడు మన ద్వారా వాసన, రుచి లాంటివి తెలుసుకోగలుగుతున్నారు. మనం చేస్తున్న వాటిని ఇలా వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు. మనుషులతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు ఈ సానుభూతిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మానవులలో వ్యవహరించేటప్పుడు ఈ సానుభూతిని ఉపయోగించడం మెటట్రాన్కు అంతగా అలవాటు లేదు. అతని ఎనర్జీ బలంగా ఉండడం వల్ల దానికి జీన్ వేసి తగిన విధంగా చేసి ఫిల్టర్ చేస్తే మనల్ని ఇబ్బంది పెట్టకుండా అతనికి అక్కడికి రాగలుగుతున్నాడు. అతను వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడటం లేదు. ఈ దివ్య ఇంద్రియాలు ఇప్పుడు వస్తున్నాయి. అవి 7 మానవ ఇంద్రియాలతో కలిసి పనిచేస్తాయి. అవి మనం ఉపయోగించడానికి మనకు అందుబాటులో ఆహాభాషలో ఉన్నాయి. దానికి కొంత కృషి, సాధన అవసరం. ఒకరితో ఒకరు పనిచేయాలి. మనం ఒకరితో ఒకరు సాధన చేయాలి. దానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇది సృష్టించడానికి, వ్యక్తీకరించడానికి, కేంద్రీకరించడానికి, మనం నిజంగా ఎవరన్నా ఎరుకతో ఉండడానికి ఇది ఒక కొత్త అద్భుతమైన మార్గమని మనమే తెలుసుకుంటాము. 7 మానవ ఇంద్రియాలతో కలిసినప్పుడు పనులు చేయడం మనకు ఎంత సుసాధ్యం అనిపిస్తుంది అంటే, దాన్ని మనం కొన్నేళ్ల క్రితం మిస్టరీ అని, మిరాకిల్ అని పిలిచేవాళ్ళం. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి పనులు జరిగినప్పుడు అది మిరాకిల్లాగా, మహిమలాగా కనపడదు. వాటి వెనుక ఉన్న ఫిజిక్స్, సైన్స్ మనకు అర్థమవుతాయి. మనం చేసిన పని పట్ల ఆశ్చర్యంతో, అభ్రంతో నిలబడిపోయిన వారికి మనం ఏమి చెప్తామంటే, మీరు కూడా ఇలా చేయగలరు అని చెప్తాము. ప్రేమ మాస్టర్ మనతో చెప్పినది అదే కదా, అది మిరాకిల్ కాదు, అది దేవుడిచ్చిన వరం కాదు. దేవుడు రోజు ఇలాంటి బహుమతులు ఇవ్వడు. అది సృష్టించింది దేవుడు అంటే అహమస్మి ఈ మిరాకిల్ని చేసింది. ఆహాభాష ఎనర్జీతో మనం పనిచేసే కొద్దీ విషయాలను, పరిస్థితులను సృష్టించడానికి సాధ్యమని ఎన్నడూ అనుకోని మనకు అది శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది. తాము ఇలా చెప్పగానే మనం గబగబా బయటికి పరిగెత్తి అన్ని రకాల డబ్బులను, అన్ని రకాల వస్తువులను సృష్టించము అని టొబయాస్ వాళ్ళకు తెలుసు. మన మనసులో అది లేదు. మనం ఎలాంటి పరిస్థితులను సృష్టిస్తాము అంటే, ఇతరులు వాటి వల్ల ఎట్టకేలకు తమ దివ్యత్వంలోనికి వస్తారు. మన దివ్యత్వంలోని ఆహాభాషను మనం ఉపయోగించి సృష్టించినప్పుడు ఆటోమేటిక్గా సమృద్ధి ఉంటుంది. దేవుడు మనం ఈ రోజుకు అర్హులమై ఉన్నామని చెప్పడం వల్ల కాదు, దాన్ని ఆ స్థానానికి తీసుకొచ్చే ఎనర్జీ బ్యాలెన్స్ని మనం సృష్టించాం కాబట్టి. మనకు అలవాటు లేని విచిత్రమైన, అసాధారణమైన ప్రదేశాల నుంచి రావచ్చు, కానీ అది ఉంటుంది. ఈ ఆహాభాషను ఉపయోగించమని మనల్ని ఆవలి వైపు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళు మనతో ఆహాభాషలో మాట్లాడతారు. ఇక మీదట మన సమావేశాల్లో మాటల కన్నా ముందు ఈ దివ్య భాషలో మాట్లాడతారట వాళ్ళు మనతో. మనలో ప్రతి ఒక్కరితో ఈ కొత్త భాషలో మాట్లాడతారట. 7 మానవ ఇంద్రియాలను 5 దివ్య ఇంద్రియాలతో కలిపితే దివ్యత్వం మనలోనికి వస్తుంది. చాలా శక్తివంతమైన విధంగా వస్తుంది. మనం ఉయ్యాల ఊగే ఈ సమయంలో మనలో ప్రతి ఒక్కరికి ఈ పరికరాలు అవసరమవుతాయి. ఈ సమయంలో మార్పులు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచం దృష్టిలో మాత్రమే కాదు, మన వ్యక్తిగత కోణం నుంచి కూడా ఇది సైన్స్ విపరీతంగా పెరిగే సమయం. చాలా విధాలుగా ఇది టెక్నికల్ సమయం. సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ మన చైతన్యానికి సమాధానాలు అని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనం కొత్త టెక్నికల్ సామర్థ్యాలు, సైన్స్ సామర్థ్యాలు పొందినప్పుడు మనం షిఫ్ట్ అయ్యామనడానికి, మారాము అనడానికి అది గుర్తింపు అన్నమాట.
ఇప్పుడిక స్పిరిట్ యొక్క విశ్వం యొక్క ఫిజిక్స్ని మన భూమి మీద ఉన్న మానవ రూపంలోకి మనం నిత్య జీవితంలోకి తేవడం సాధ్యమవుతుంది. దివ్యత్వంతో పనిచేసే సౌంబ్రాలు టెక్నాలజీని దూరం పెట్టేసే అవకాశం ఉన్నది. స్పిరిట్ ఎనర్జీలను టెక్నాలజీ దురాక్రమణ చేస్తుందని చాలామంది ఫీల్ అవుతారు. ఇంకొందరు తాము చాలా స్వచ్ఛమైన వాళ్ళమని టెక్నాలజీని చెరణిచ్చే మైలపడిపోతే పోలేమని ఫీల్ అవుతూ ఉంటారు. 2002 నుంచి చైతన్యము ఆధ్యాత్మిక ఎరుక బ్యాలెన్స్ అవుతున్నాయి. అది సైన్స్ టెక్నాలజీలను ఉపయోగించే వాతావరణాన్ని తెస్తుంది. సైన్స్ మారుతున్నది. మూలకణ పరిశోధనల్లోనూ క్లోనింగ్లోనూ చాలా పని జరుగుతున్నది. శరీర ఆయుర్దాయాన్ని పెంచడానికి హీల్ చేయడానికి ప్రయత్నించడంలో ఇది ఒక మార్గం. ఇది సరైనదే, ఎందుకంటే ఇది మనిషి కణాన్ని డిఎన్ఏను మార్చి ఈ శరీరంలో మనం ఒక్క జన్మ వరకు కాదు అనేక జన్మల వరకు జీవించి ఉండేలా చేస్తుంది. ఇక కొంతకాలం వరకు మళ్ళీ మెటాట్రాన్ని మన మీటింగులకు ఆహ్వానిస్తూనే ఉంటాము. దివ్య ఎనర్జీ ఫిజిక్స్కి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు ఇక్కడ చెప్పుకుందాము. ఇది ఎలా పనిచేస్తుందో, దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చో, నిన్నటి వరకు మనం మిరాకిల్ అనుకుంటున్న దానిని ఇవాళ సహజమైన దానిగా వాస్తవమైన దానిగా ఎలా సృష్టించగలమో టెక్నికల్గా వాటి గురించి చెప్పుకుందాము. ఆహాభాష అనేది అంతర్గత ఎరుక. మన దివ్యత్వమే దానిలో వెలుగొందుతూ సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది. మన దివ్య ఇంద్రియాలు ఎలా జాగృతమవుతాయో చెప్పుకున్నాము. మొదట అవి మన మానవ ఇంద్రియాల్లో మొదలవుతాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా చూస్తాము, ఎన్నడూ వినని విధంగా వింటాము. మనం రుచి చూడడంలో, వాసన చూడడంలో, స్పర్శలో కొత్త లోతు వచ్చేస్తుంది. మన మనసుకు, మన బుద్ధికి కూడా కొత్త లోతు వచ్చేస్తుంది. మనకున్నటువంటి మానవ ఇంద్రియాల ద్వారానే మన దివ్య శక్తులు వస్తాయి.